तिरुपति जिल्ला सुल्लूरुपेटलो वेलसी उन्ना शक्ति स्वरूपिनी श्री चंगलम्म परमेश्वरी आलय ब्रह्मोत्सवाल विजयवंतान्नि पुरस्कृतिंचुकोनि आलय आवरणलो मीडिया समावेशं निर्वहिंचारु। ई समावेशानिकि आलय चैर्मन् दुव्वूरु बालचंद्र रेड्डी अध्यक्षत वहिंचारु। ई कार्यक्रमानिकि एम्मेल्ये किरवेटि संजीवय्य विच्चेशारु। मुंदुगा ब्रह्मोत्सवालु विजयवंतमय्येंदुकु सहकरिंचिन भक्तुलु दातलकु चैर्मन् धन्यवादालु तेलुपुतू ब्रह्मोत्सवालकु खर्चु चेसिन विवरालनु तेलियजेशारु। ई सन्दर्भंगा चैर्मन् बालचंद्र रेड्डी मात्लाडुतू ब्रह्मोत्सवालकु मोत्तं 3 కోట్ల రూపాయల 62 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు। ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ చైర్మన్ బాలచంద్రారెడ్డి సారథ్యంలో జరిగిన అభివృద్ధి పనులను ఇప్పటివరకు ఎవరూ చేయలేదని తిరునాళ్ళను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని కొనియాడారు। చివరగా చైర్మన్ ని ఈవో ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జెట్టి వేణు యాదవ్, చిన్ని సత్యనారాయణ, ఆలయ ట్రస్ట్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు। దానికి దేవస్థానం ఫండ్స్ 50 లక్షలు కలిపితే మొత్తం 2 కోట్ల 38 లక్షల 21 వేల 459 రూపాయలు మనకు మొత్తం వచ్చింది। ఖర్చులు 3 కోట్ల 61 లక్షల 62 వేల 317 రూపాయలు ఖర్చయింది। మీ వివరాలన్నీ కూడా డీటెయిల్స్ గా ఇక్కడ ఉన్నాయి, ప్రెస్ వారికి ఇవ్వడం జరుగుతుంది। కాకపోతే ఈ విరాళాలకి మించి ఖర్చయింది అది 62 లక్షల 60 వేల 858 రూపాయలు నా కంపెనీలు ఖర్చు పెట్టడం జరిగింది। ఇంకా మనకు కొంతమంది విరాళదాతలు కమిట్మెంట్ చేస్తున్నారు, ఇంకా 20 లక్షల వరకు ఇస్తామని చెప్పారు, అది వస్తే మేము పెట్టిన అమౌంట్ కూడా తగ్గుతుంది। ప్రస్తుతానికైతే మేము పెట్టింది 62 లక్షల 60 వేల 858 రూపాయలు బుక్స్ 27 బుక్లు ప్రింట్ చేయించాం, ఒక్కొక్క దాంట్లో 50 రసీదులు పెట్టాం। ఆ 27 బుక్లలో 15 బుక్లే వాడటం జరిగింది। ఆ 15 బుక్లు కూడా కొన్ని బుక్కుల్లో సగం రసీదులే రాయడం, సగం మిగిలిపోవడం జరిగింది। మొత్తం మీద 499 మంది విరాళదాతలు ఈ బ్రహ్మోత్సవాలకి విరాళాలు ఇవ్వడం జరిగింది। ఈ 499 మంది ఇచ్చిన విరాళాలు 2 కోట్ల 60 లక్షల 35 వేల 3 లక్షలకు పైన 13 మంది ఇచ్చారు, 2 లక్షలకు పైన 2 నుంచి 3కి 49 మంది, 1 లక్ష నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు 35 మంది, 50 వేలు ఇచ్చిన వాళ్ళు 43 మంది, 50 వేలు లోపల ఇచ్చిన వాళ్ళు 359 మంది। ఈ విరాళాలు కూడా మనం అవగాహన లేదు మొదట్లో, ఈ బ్రహ్మోత్సవానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దీన్ని కావాల్సి వస్తుంది, ఏ ప్రోగ్రామ్కి ఎంత అవుతుంది అనే అవగాహన లేకపోవడంతో మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా ఈ విరాళాలు సేకరించడం జరిగింది। అలా కాకుండా దాతలకి మనం విరాళం ఇస్తే వాళ్ళకి మనం ఏమి దేవాలయం తరఫున వాళ్ళకి ఏమి ఇస్తామా అనే విషయాలు వాళ్ళకి ముందుగా తెలియజేసినట్లయితే వాళ్ళే స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తే బాగుంటుంది। మనం వెళ్ళి వాళ్ళని అడిగి లేదంటే వాళ్ళు ఇబ్బందికరంగా వీలయ్యి ఇవ్వడం బాగుండదని అనిపించింది। నెక్స్ట్ టైం బ్రహ్మోత్సవాలు జరిగితే స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చిన విరాళాన్ని తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి నేను అనుకుంటున్నాను। జరిగినటువంటి బ్రహ్మోత్సవాల గురించి మనం ఎంత డొనేషన్లు వచ్చాయి, ఎంత ఖర్చయింది, దాంట్లో చైర్మన్ గారు ఎంత ఖర్చు పెట్టారు అని మనం తీసుకున్న ఉభయ దాతలను కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఎక్కడైనా కూడా ఆ బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కంప్లీట్ చేయొచ్చు, కానీ ఉభయ దాతలందరినీ కూడా గౌరవించే విధంగా ఎవరెవరైతే విరాళం ఇచ్చారో వాళ్ళందరినీ పిలిచి ఎంత ఖర్చు అయింది అని తెలియపరచడం చాలా ఆనందంగా ఉంది, చాలా మంచి కార్యక్రమం ఈరోజు వాతావరణం చేస్తుంది।
आचरण गवर्नमेंट असल कीत अम्मवारी अंत लैंड अक्वायर अक्वायर चेयरमे दाने डेवलपे ब्रह्मोत्सव की उपयोगपे विधा घनता बाध्य डबुल विषय में ग्रहण वस्ताया रावा अने आलोचना तन सवं डबूल खर्चपे तरवा ग्रहण वस्ते दम चुस्कते फस्टे तन जोबल खर्चपे ब्रह्मोत्सवा इंत घन जगह बाध्य मन अंदर तरफ मरकसारी कृतज्ञ ब्रह्मोत्सव जरूर रात रही कलचरल ऐक्टी जो वाले स्टेज दिगर बादशाह प्रोग्राम रेडी मूड रहा आ रही प्रोग्रम क्लोज दादाशाह अदे उत्साह मल्ल अम्मी ऊर पार्टिसपेट अच्छी असल निजें अम्मी धन्यवाद संवसम
దుర్వినేశాడు ఆయన అమ్మవారి రుద్రాలే మాట అమ్మవారు ఎక్కడ రాత్రి చేసినట్టు గంత ఆయన గారి మన ఎమ్మెల్యే గారి గెలవాల కాదు కాబట్టి వారి కూడా సభామంతా నేను అభినందన తెలియజేస్తున్నా అదేవిధంగా శాశ్వతంగా ప్రతిపక్షంలో కూడా చెప్తారు పాపం అయ్యా నువ్వు బాగా అభివృద్ధి చేస్తున్నావు శాశ్వతంగా నువ్వే ఉంటే ఈ చెంగాళం కూడా నీకు ఇంకా కనికరించి నువ్వే ఉండాలా ఏ ప్రభుత్వం రావాలా అని కోరుకున్నటువంటి ప్రతిపక్షాలు కూడా రాజధాని నిర్దేశం మాకు తెలుసు ఎందుకంటే బయట పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాజధాని గారిని ఏ విధంగా అభినందిస్తున్నారో మాకు తెలుసు మీకు తెలుసు కాబట్టి ఇలాంటి వ్యక్తి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇంకా కూడా శాశ్వతంగా ఎదుగుతారని కోరుకుంటూ మేమందరం కూడా ఈ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైనా ఒకవేళ బాధగలు మరణం కూడా కానీ ప్రతిపక్షాలను కూడా ఎవరు ద్రోహం చేయలేరు ఇబ్బంది పెడతారు కాబట్టి ఇలాంటి మిత్రులు మిత్రులు కూడా రామేశ్వరం మాదిరిగా ఉన్నారు కాబట్టి వెళ్ళి మరీ మరీ కూడా భవిష్యత్తులో కూడా మీరే మా అమ్మాయిని కోరుకుంటూ సెలవు చేసుకున్నాను జై హింద్.